క్రికెట్ ఇండియాలోనే క్రికెట్ని లైక్ చేసే అభిమానుల గుండెల్లో క్రికెట్ స్థానం ఎలా ఉంటుందంటే క్రికెట్ని ఒక ధర్మంలాగా క్రికెటర్స్ని దేవుళ్ళలాగా భావిస్తారు. మరి మొత్తం ఆటని నడిపే కెప్టెన్పై పెట్టుకున్న నమ్మకం అంతా ఇంత కాదు, అది అతనిపై చెప్పలేనంత ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చర్చించబోయే వ్యక్తిని మెచ్చుకోక ఆగలేరు. ఎలాంటి ప్రెజర్ని అయినా తట్టుకుంటూ తన కెప్టెన్సీతో పాటు T20 వరల్డ్ కప్, వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్, ఇంకెన్నెన్నో విజయాలను భారతదేశానికి అందించారు. ఈ మాటలని బట్టి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు ఆల్రెడీ అర్థమైందనుకుంటా. ఎస్, మీరు అనుకున్నట్లే మనం మన సూపర్ ఇండియన్ క్రికెట్ టీంలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ కూడా ధోని వరల్డ్లోని బెస్ట్ కెప్టెన్ అని, క్రికెట్ ఆడే సమయంలో తను కెప్టెన్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని తరచూ చెప్తూ ఉంటారు. ఎంఎస్ ధోని 1981 July బీహార్లోని రాంచీలో జన్మించారు. ఇప్పుడు ఈ ప్రాంతం రాంచీ జార్ఖండ్ స్టేట్లో ఉంది. వాళ్ళ ఫాదర్స్ నేమ్ పాన్ సింగ్, మదర్స్ నేమ్ దేవకీ దేవి. ధోని సిస్టర్స్ నేమ్ ఈస్ జయంతి, బ్రదర్ నేమ్ ఈస్ నరేంద్ర సింగ్ ధోని. ధోని రియల్ విలేజ్ ఉత్తరాఖండ్లోని లవాలి గ్రామం. కానీ ఫాదర్స్ జాబ్ మ్యాకన్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీలో రావడం వల్ల రాంచీలో ఉన్నారు. ఎంఎస్ ధోని స్టడీ జవహర్ విద్యా మందిర్ శ్యామల్ రాంచీలో చేశారు. ఎంఎస్ ధోని మనకు ఒక గుర్తింపు పొందిన క్రికెటర్గా తెలిసినప్పటికీ ఎంఎస్ ధోనికి చైల్డ్హుడ్ ఏజ్లో ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. ధోని ఆటతీరుని చూసిన ఫుట్బాల్ కోచ్ ధోనిని క్రికెట్ వైపునకు దారి మళ్లించాడు. క్రికెట్లో కూడా అతని వికెట్ కీపింగ్ ద్వారా అందరినీ ధోని ఆకట్టుకున్నాడు. అలా కమాండో క్రికెట్ క్లబ్ యొక్క రెగ్యులర్ వికెట్ కీపర్గా అయ్యాడు. ఈ క్లబ్లో అతని మెరిట్ని చూసి 1997 నుంచి 1998 వరకు జరిగిన సంవత్సరంలో వినోద్ ముకుంద్ ట్రోఫీ U16 ఛాంపియన్షిప్ కోసం ఎన్నుకోబడ్డాడు. అక్కడ కూడా ఎంఎస్ సూపర్గా ఫ్యాన్స్ని ఆకట్టుకున్నాడు. ధోని హెయిర్ స్టైల్ని చూసి చాలా అభిమానులు ధోని హెయిర్ స్టైల్ని ట్రెండ్గా చేయించుకునేవారు. ధోనికి బైక్ డ్రైవింగ్ అండ్ కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. స్టడీస్ కంప్లీట్ అయ్యాక ధోని క్రికెట్ మీద మరింతగా ఫోకస్ చేశాడు. దానితోపాటు రైల్వే టీటీఈ జాబ్ కోసం అప్లై చేశాడు. 2001 నుంచి 2003 ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టీటీఈగా జాబ్ చేశాడు. ధోని చాలా ట్రూత్ఫుల్గా మరియు ఫన్నీగా ఉంటారు. మెల్లమెల్లగా జాబ్ మానేసి ధోని క్రికెట్ వైపునకు వచ్చేశారు. ద బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా లో ఒక టీం ఉంటుంది. దాని పని చిన్న చిన్న నగరాల్లో టాలెంట్ ఉన్నవారిని మిస్ అవ్వకుండా వెతికి పట్టుకోవడం. అలా బీసీసీఐ టీంలోని పర్సన్ అయిన ప్రకాష్ పొద్దర్ దృష్టి ధోనిపై పడింది. అతను బీసీసీఐ టీంని ఒప్పించి ధోనిని నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యేటట్లు చేశారు. 2003 ఇండియన్ టీం ఏ కోసం ధోని ఎంపికయ్యారు. ఇండియన్ ట్రై సిరీస్ కోసం కెన్యా వెళ్లారు. ఈ సిరీస్లో ధోని సూపర్గా ఆడారు. ఈ సిరీస్లో 7 మ్యాచెస్లో మొత్తం 362 రన్స్తో ధోని సాధించాడు. ఈ సమయంలో ఉన్న ఇండియన్ టీం కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ దృష్టి ధోనిపై పడింది. అలాగే ఇండియా టీం ఏ కోచ్ సందీప్ ధోనికి బ్యాట్స్మెన్గా అలాగే వికెట్ కీపర్గా చోటు కోసం బీసీసీఐలో విన్నపించాడు. ధోని అక్కడ కూడా ప్రతిభ కనబరుచుకున్నాడు. ఈ కారణంగా ధోని 2004-2005 జరిగిన బంగ్లాదేశ్ వన్డే టీంలో ప్లేస్ సంపాదించుకున్నారు. కానీ ధోనికి తన ఫస్ట్ క్రికెట్ గేమ్ కలిసి రాలేదు. ఫస్ట్ మ్యాచ్లోనే 0 రన్స్తో రన్అవుట్ అయ్యాడు. ఇలా బంగ్లాదేశ్లో మంచిగా ప్రతిభ చూపించకపోయినా ధోనిని పాకిస్తాన్తో జరిగే వన్డే మ్యాచ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ వైజ్ ధోని నేమ్ అప్పుడు మారమోగింది. పాకిస్తాన్పై 123 balls-148 పరుగులు చేశాడు. 2007 రాహుల్ ద్రావిడ్ టెస్ట్ అండ్ వన్డే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లు ప్రకటించారు. అప్పుడు కెప్టెన్గా సచిన్ టెండూల్కర్ని అడగగా సచిన్ స్మూత్గా తిరస్కరించాడు. మరి ధోనిని కెప్టెన్గా
సూచించారు కూడా. బీసీసీఐ బోర్డు మెంబర్స్ దీన్ని అంగీకరించారు. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ టీంకి కెప్టెన్గా అయ్యారు. ఆ తర్వాత నుండి ధోని ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ధోని కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత 2007లో ఇండియా T20 వరల్డ్ కప్ సాధించింది. అలాగే 2011లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కూడా ధోని కెప్టెన్గా ఉన్న టైంలోనే జరిగింది. ఇండియా టీమ్స్లో కపిల్ దేవ్, అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఆ తర్వాత వాళ్ళంతటి నేమ్ తెచ్చుకున్న ఘనత మహేంద్ర సింగ్ ధోనీదే. జూలై 4, 2010లో ధోని తన చిన్ననాటి ఫ్రెండ్ సాక్షిని మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పాప పేరు జీవా ధోని. ధోనీకి 2018లో ఐసీసీ వన్ డే క్రికెట్ ప్లేయర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డుని సాధించిన ఫస్ట్ ఇండియన్ కూడా ధోనీనే. 2007లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని కూడా ధోని సాధించారు. ధోని కెప్టెన్సీలో 28 ఇయర్స్ తర్వాత ఇండియా మళ్ళీ వరల్డ్ కప్ని తీసుకుంది. 2014 డిసెంబర్ 10లో ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 2017 జనవరిలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోని అనౌన్స్ చేశారు. ధోని కెప్టెన్సీలో ఎప్పుడూ కూడా టీంలో ఎలాంటి వివాదం జరగలేదు. ఎందుకంటే ధోని ఎప్పుడూ కూల్గా, పీస్ఫుల్గా, స్లోగా ఆలోచించి ఆడతారు. అందుకే ధోనిని మిస్టర్ కూల్ అని అంటుంటారు. ఎంఎస్ ధోని మంచి ప్లేయరే కాదు, మంచి మనిషి కూడా. ఇంతవరకు ఎన్ని విజయాలు సాధించినా ఆ విజయానికి కారణం నేను అని ఎప్పటికీ అనలేదు. అలా అనకుండా ఎంటైర్ టీం ఈ విజయానికి కారణం అనే చెప్తాడు. కానీ ఈ కెప్టెన్సీలో ఓటమి వస్తే మాత్రం ధోని ఆ రెస్పాన్సిబిలిటీని తన మీదే వేసుకునే ఓ బిగ్ క్యారెక్టర్ గల బిగ్ ప్లేయర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.